ఇంకా మీ కృష్ణుడు అయితే చూసిన అమ్మాయిలందరినీ ప్రేమిస్తాడు, ఒక్కరిని వదలలేడు, ఆయనలా దేవుడు అవుతాడో చెప్పు. చెప్తా విను. వచ్చకామల్లోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. అసలు కృష్ణుడు 16,000 100 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? వాళ్ళని సరదా కోసమో సరసాలాడడం కోసమో పెళ్లి చేసుకోలేదు. పూర్వం నరకాసురు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు రాజ్యాలను కొల్లగొట్టి రాణుల్ని ఒక చోట బంధించేవాడు. వాడికి ఆడవాళ్ల పైన వ్యామోహం ఎక్కువ ఉండేది. కనిపించిన ఏ రాజ్యాన్ని వదలలేదు. అలా 16,100 మందిని బంధించి చిత్రహింసలు పెట్టి బలత్కరించేవాడు. వాళ్ళందరూ తట్టుకోలేక కృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై నరకాసురుతో ఫైట్ చేసి వాడిని చంపి వాళ్ళందరికీ స్వేచ్ఛనిస్తాడు. ఇప్పుడు అసలైన ప్రాబ్లం మొదలైంది. వాళ్ళందరూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి అబ్యూస్ కి గురైన వాళ్ళపైన ప్రజలు సానుభూతి చూపించడం మానేసి వాళ్ళని తక్కువగా చూస్తారు. వాళ్ళేదో తప్పు చేసినట్టు మాటలతో హింసిస్తారు. అందుకే వాళ్ళు వాళ్ళ రాజ్యానికి వెళ్లడం కన్నా చావడం మేలనుకుంటారు. శ్రీకృష్ణుడు 16,000 మందిగా రూపాంతరం చెంది ఆ 16,000 రాణుల్ని వివాహం చేసుకుంటాడు. కృష్ణుడు భారీ కావడం వల్ల వాళ్ళకి సొసైటీలో మర్యాదనిస్తారు. వాళ్ళని ఒక రాణిలాగా ఒక దేవతలా చూస్తారని ఇలా చేస్తాడు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే గోదా స్టేషన్ ఫాలో అయిపోలే మరి.